నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. పోలీసుల మెతక వైఖరితోనే ఎన్నికల వేళ హింసన్న సిట్. మారునాయుధాలతో తెగబడిన హత్యా కేసులు పెట్టలేదని స్పష్టం. అంజద్ భాషా సహా 21 మంది వైకాపా శ్రేణులపై కేసులు. పోలింగ్ రోజున కడపలో అల్లర్లపై పోలీసుల చర్యలు. చెలమల నీటి కోసం కిలోమీటర్లు ఇసుక తెన్నెల్లో మహిళలు నడక. శ్రీకాకుళం జిల్లా మత్స్యకార గ్రామాల్లో ప్రజల ఇక్కట్లు. పదేళ్లలో బ్యాంకులకు 3 లక్షల కోట్లు లాభాలొచ్చాయన్న ప్రధాని. తమ ప్రభుత్వ పనితీరుకు ఇదే నిదర్శనమని వ్యాఖ్య. ప్రపంచ పారా అథ్లెటిక్స్లో అదరకొట్టిన తెలుగు తేజం దీప్తి 400 మీటర్ల పరుగు పందెంలో ప్రపంచ రికార్డు.